ఇంజనీరింగ్ చరిత్రలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా లేని విధంగా ఇంజనీరింగ్ నిపుణులు సైతం నివ్వెరపోయేలా భూగర్భంలో మెగా నీటి పంపింగ్ కేంద్రం నీటిని పంప్ చేయటం ప్రారంభించింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నో ఆవిష్కరణలు, పరిశోధనలు, నిర్మాణాలు ప్రపంచ గమనాన్ని వేగిరం చేయగా తెలంగాణలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంపింగ్ కేంద్రం వాటి సరసన చేరి పంపింగ్ కేంద్రాల నిర్మాణంలో అగ్రభాగాన నిలబడింది. ఈ పంపింగ్ కేంద్రం వ్యవసాయ ఇంజనీరింగ్ అంటే ఎలక్ట్రో మెకానికల్ చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించి భవిష్యత్తులో అన్నదాత నీటి సమస్యలు తీర్చే కొత్త మార్గాన్ని ఆవిష్కరించింది. ఎంత లోతున నీరు ఉన్నా, ఎంత ఎత్తులో అవసరమైనా వ్యవసాయం కోసం నీటిని పంప్ చేసే విధంగా పంపింగ్ కేంద్రాన్ని నిర్మించడం సుసాధ్యమని మెగా నిరూపించింది. లక్ష్మీపూర్ గాయత్రి భూగర్భ పంపింగ్ కేంద్రంలోని 5వ పంపు నుంచి నీటి పంపింగ్ ఆదివారం రాత్రి ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ప్రారంభమే తడవుగా 5వ పంపు నుంచి సుమారు 3000 క్యూసెక్కుల నీరు మిడ్మనేర్కు తరలించారు. అసలు ఎత్తిపోత పథకాలే ఇంత పెద్ద స్థాయిలో భారీ శక్తి సామర్థ్యంతో భూ ఉపరితలంపై కూడా ఇప్పటికీ ఎక్కడా లేవు. అటువంటిది ఇక్కడ భూగర్భంలో ప్రపంచంలోనే పెద్దది నిర్మించడం, అందులోనూ రోజుకు కనీసం 2 TMCల నుంచి గరిష్టంగా 4.5 TMCలను 111.4 మీటర్ల ఎగువకు పంప్ చేయటం అనేది అసామాన్యమైనది. సవాళ్లను ఎదుర్కొని తన శక్తి సామర్థ్యాలతో మెగా ఇంజనీరింగ్ ఈ పంపింగ్ కేంద్రాన్ని వినియోగంలోకి తెచ్చింది. అది కేవలం 3.5 ఏళ్లలోనే. సాధారణ పథకాల నిర్మాణాలు సైతం దశాబ్దాల సమయం పడుతున్న పరిస్థితుల్లో ఈ పథకంతో పాటు ఈ పంపింగ్ కేంద్రాన్ని యుద్ధ ప్రాతిపదికన వేగంగా నిర్మించి రైతులకు అంకితం చేయటం మెగా ఇంజనీరింగ్కే సాధ్యమైంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది, ఇంతకు ముందు ఎక్కడా లేనిది, అందులోనూ భూగర్భంలోనిది. శక్తిరీత్యా సామర్థ్యాల ప్రకారం నీటి పంపింగ్ లక్ష్యం, పరిమాణం ఇలా ఏ ప్రకారం చూసుకున్నా అదొక ఇంజనీరింగ్ కళాఖండం. మెగా ఇంజనీరింగ్ తన సాంకేతిక శక్తి సామర్థ్యాలతో నిర్మించిన మహాద్భుత సృష్టి. మానవ నిర్మిత ప్రపంచ అద్భుతాల్లో ఇది ముందు వరుసలోకి చేరుతుంది. అదే కాళేశ్వరం పథకంలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామం వద్ద భూగర్భాన్ని తొలచి నిర్మించిన ప్యాకేజ్ 8 పంపింగ్ కేంద్రం. ప్రపంచంలో ఇంత పెద్ద నీటి పంపింగ్ కేంద్రం ఇంతవరకు ఎక్కడా నిర్మించలేదు. ఒక్కో మిషన్ వారీగా చూస్తే సామర్థ్యం 139 మెగావాట్లు కావటంతో ప్రపంచంలో ఇదే పెద్దది. ఇక మొత్తం పంపింగ్ కేంద్రం ప్రకారం చూసినా 973 మెగావాట్లు కూడా అతి పెద్దది. ఇందులో వినియోగించిన ఎలక్ట్రికల్ మోటార్ పంప్ హౌస్లోనే కాకుండా మొత్తంగా ప్రపంచంలో ఏ రంగంలోనూ అంటే పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి, మరే ఇతర రంగాల్లోనూ ఇంత పెద్దది లేదు. దీన్ని బట్టి ఈ పంపింగ్ కేంద్రం మెగాస్థాయి ఎంత గొప్పదో ఊహించుకుంటేనే విస్తుపోక తప్పదు. కాళేశ్వరం ప్రాజెక్టులో 2 TMCల పంపింగ్కు గాను మొత్తం 4627 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం అవసరం కాగా, MIEL మాత్రమే 3057 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం కలిగిన పంపులను ఏర్పాటు చేస్తూ తన శక్తి సామర్థ్యాలు చాటుకుంది. సాగునీటి రంగంలో ఎత్తిపోతల పథకంలోని పంపులకు ఇంత పెద్ద స్థాయిలో విద్యుత్ సామర్థ్యం వ్యవస్థను ఏర్పాటు చేయటం ఓ రికార్డ్. ప్రపంచంలో ఇంతకు ముందెన్నడూ భారీ స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. ప్యాకేజ్ 8 భూగర్భ నీటి పంపింగ్ కేంద్రం పొడవు ఈఫిల్ టవర్ పొడవు కన్నా ఎక్కువ. ఈఫిల్ టవర్ ఎత్తు 324 మీటర్లు కాగా ఈ పంప్ హౌస్ పొడవు 327 మీటర్లు. భూగర్భం నుంచి 111.4 మీటర్ల ఎత్తుకు నీటిని పంపింగ్ చేసే విధంగా మిషన్లను ఏర్పాటు చేశారు. సాధారణంగా 30 లేదా 40 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేయటమే అరుదు. అటువంటిది ఈ పథకంలో అంత ఎత్తుకు రోజుకు కనీసం 2 TMCల నుంచి గరిష్టంగా 4.5 TMCల వరకు పంప్ చేసే సామర్థ్యం ఉందంటే ఈ మెగా పంపింగ్ కేంద్రం ఎంత ఘనమైనదో ఊహించుకోవచ్చు. సవాళ్లను ఎదుర్కొని తన శక్తి సామర్థ్యాలతో మెగా ఇంజనీరింగ్ ఈ పంపింగ్ కేంద్రాన్ని వినియోగంలోకి తెచ్చింది. అది కేవలం 3.5 ఏళ్లలోనే. సాధారణ పథకాల నిర్మాణాలు సైతం దశాబ్దాల సమయం పడుతున్న పరిస్థితుల్లో ఈ పథకంతో పాటు ఈ పంపింగ్ కేంద్రాన్ని యుద్ధ ప్రాతిపదికన వేగంగా నిర్మించి రైతులకు అంకితం చేయటం మెగా ఇంజనీరింగ్కే సాధ్యమైంది. ఈ పథకంలో ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో విశిష్టతలు. ఆశ్చర్యగొలిపే విధంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఇంజనీరింగ్ కళాఖండాన్ని ఆవిష్కరింపజేసింది. రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది.
వ్యవసాయ ఇంజనీరింగ్ రంగంలో అగ్రభాగాన నిలబడింది. దిగువన ఉన్న గోదావరి నీటిని ఎగువ ప్రాంతాల్లో ఉన్న రైతు భూముల చెంతకు చేర్చేందుకు మరెక్కడా లేని పథకం అమల్లోకి వచ్చింది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.